हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये रोज होटल स्टाइल टमाटा चटनी एला चेयालो चूद्दाम। मुंदुगा दानिकी कावाल्सिन पदार्थालु टमाटा मुक्कलु, हाफ कप पल्लीलु, करिवेपाकु, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పోపుకి పోపు గింజలు, ఎండుమిర్చి, కొత్తిమీర। ఇప్పుడు స్టవ్ పై బనాలి పెట్టి అందులో 3 టీ స్పూన్ల ఆయిల్ పోసి వేడయ్యాక పల్లీలను వేయించుకోవాలి। ఇలా పల్లీలు వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో కాస్త ఆయిల్ పోసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేగనివ్వాలి। ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగనివ్వాలి। ఇప్పుడు ఇలా వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి। టమాటా ముక్కలను కూడా మొత్తం కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి। కరివేపాకు అసలు చిన్న పిల్లలు ఎవరు తినరు కదా, పోపు వేసినప్పుడు ఇలా చేస్తే అందరూ తింటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। జీలకర్ర యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు టమాటా ముక్కలు అన్నీ మగ్గనివ్వాలి 15 నిమిషాలు। ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారే వరకు ఉంచాలి। ఇది చల్లారే లోపు మనం పక్కకి మిక్సర్లో పల్లీలు, ఈ చల్లారిన టమాటా ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కాస్త టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ పోసుకోవాలి। ఈ ఆయిల్ వేడి కావాలి, వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి వేసుకోవాలి। ఇవి కాస్త చిటపటలాడాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి। కరివేపాకు కూడా వేగనివ్వాలి। ఇప్పుడు అందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీని అందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ టమాటా పచ్చడి రెడీ। ఈ టమాటా చట్నీ దోశలోకే కాకుండా ఇడ్లీ, వేడివేడి చపాతి, అన్నంలో కూడా బాగుంటుంది। ఉల్లికారం దోశ విత్ టమాటా చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి।